క్యూ గ్రూప్ మీడియా కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ ఈ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే స్టీవ్ జాబ్స్ చెప్తున్నటువంటి ఎంత గొప్ప మాట చూడు మా తాతల నుంచి వస్తున్నాయి మా కాస్తులు నా కుటుంబ ఈ ఆస్తులు వస్తాయేమో తెలివి రాదు ఎస్ తెలివి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆయన పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆరో రోజు అదే హోరు పట్టు విద్యార్థులు మెట్టు దిగని ప్రభుత్వం చర్చల్లో ప్రతిష్టంభన భారత త్రిపుల్ ఐటీలో ఆరో రోజు కొనసాగిన ఆందోళన భారీగా మోహరించిన పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనుమతిస్తున్న అధికారులు సర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు ఆరో రోజు కూడా అదే హోరుతో కొనసాగాయి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన ఆగవంటూ విద్యార్థులు పట్టు వేయడం లేదు ఎండకి వానకి లెక్క చేయకుండా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు మరి ప్రభుత్వం అయినా దిగి వస్తుందా అంటే అది లేదు చర్చలు సఫలం అంటూ పై మాటలతో సరిపెట్టుకుంటా ఉంది అంటూ ఈ మీ మీరు పోయిన బాత్రూమ్ల అది లైన్ ఎత్తుకపోయి సెఫ్టిక్ ట్యాంక్ ఎత్తుకపోయి ఎత్కపోయి సీఎం భవనం నిండా ఈ మంత్రుల భవనం నిండా పోసి రావాలి సిగ్గుండాలే మంత్రులకు ఏమన్నా చెప్పడానికి ఒక్కనికన్నా చిత్తశుద్ధి ఉంది అనే సమస్య పరిష్కరిస్తాను పిల్లలకి ఎంతమంది పిల్లలు తర్వాత వెల్ క్వాలిఫైడ్ మళ్ళీ యోగాసనాల్లో కూర్చున్నారు నిరసన చెప్తున్నారు నా భవిష్యత్ హైదరాబాద్ లో మోడీ సభ అదిరిపోవాలి వచ్చే నెల మూడున జరిగే ప్రధాని బహిరంగ సభకు పది లక్షల మందిని తరలించాలి యాభై లక్షల ఆహ్వాన పత్రికలు అందించాలంటే నలభై లక్షల ఆహ్వాన పత్రికలు ఉత్తగానే అన్నట్టుగా ఇక ఉత్తగనే పోతాయి నియోజకవర్గానికి పదివేల మంది టార్గెట్ ఎన్ఏసి కార్యవర్గ సన్నాహ సమావేశాలపై బండి సంజయ్ రోజంతా సమీక్ష అసెంబ్లీ ప్రభారీలతో బీజేపీ స్టేట్ ప్రత్యేక భేటీ కేడర్ కు దిశానిర్దేశం అంటూ ఒక వార్త ఇలా ప్రేమేందర్ రెడ్డి అని ఉన్నాడా ఇతడు అత్యంత ప్రమాదకారి అత్యంత ప్రమాదకారి బ్యాచ్ అందులో అసలు ఎవరి అసలు మాలాంటోళ్ళని దగ్గర కూడా బొనియకుండా చేసిన చిత్తు చిత్తుగా నాకు ఇరవై ఇరవై ఐదు ఏది ముప్పై ముప్పై ఐదు వేల ఓట్ల అసలు ఆయన ఎవరో తెలియదు పాపం బండి సంజయ్ గారికి తెలుస్తుందో లేదో ఆయన వెనకాల ఉన్న బ్యాచ్ అంతా అదొక అది రైట్ నా భూతో లేదు నా భవిష్యత్తు లేదు కానీ భవిష్యత్ అయితే లేదు తెలంగాణ పరేషాన్ భగీరథ తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు రోడ్ ఎక్కుతున్న ఉత్తమ గ్రామ పంచాయతీలు గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాటలు పైప్ లైన్ లీకేజీలు తప్ప తాగునీరు కరువు అనేక గ్రామాల్లో నల్లా కనెక్షన్ల వరకే పరిమితం పూర్తి కాని ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం బోరు బావుల వద్ద బారులు తీరుతున్న జనం ఇక చూసుకో వేసవిలో దప్పిక తీర్చని పథకం ఇప్పుడు వానాకాలంలో కూడా అదే రెండు వేల పదహారు ఆగస్టు ఏడున మిషన్ భగీరథ పథకాన్ని యాభై వేల కోట్ల అంచనాలతో సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించాడు రాష్ట్రంలో గడప గడపకు నల్లా నీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాని శపథం కూడా చేసిండు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఘన కార్యం కేసీఆర్ చేసిండని అప్పట్లో టీఆర్ఎస్ నాయకులు డంకా బజాయించారు కానీ నేడు ఆ మిషన్ భగీరథ పథకం పరేషాన్ భగీరథలా మారింది రాష్ట్ర ప్రజల దప్పిక తీర్చలేక ప్రతిష్టాత్మక పథకం పడావు వేసవిలో ప్రజల గుక్కెడు నీళ్లు అందించలేకపోయింది దీంతో పలు చోట్ల తాగే ందుకు నీళ్లు లేక గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు ఉత్తమ గ్రామ పంచాయతీలు సైతం రోడ్లకి నిరసన తెలుపుతున్నాయి తాగేందుకు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అల్లాడిపోతున్నారు ఊరు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు చెలిమెల్లో తోడుకొని మరీ నీళ్లు తాగుతున్నారు కేసీఆర్ గవర్నమెంట్ గప్పాలు పలుకుతూ చేపట్టిన మిషన్ బహిరథ పథకం అట్టర్ ప్లాఫ్ అయింది ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తామన్న రాష్ట్ర సర్కార్ ప్లేట్ ఫిరాయించింది తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు రాష్ట్రంలో చాలా చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి నీళ్లు రోడ్లను తడిపేస్తున్న గ్రామాల్లో మాత్రం నల్లా నీళ్లు అందడం లేదు మిషన్ భగీరథ ద్వారా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి లక్ష ఇంటింటికి నీళ్లు లేకపోతే ధైర్యం కావాలి మాట చెప్పి నీ అంత యాక్టరు నీ అంత జోకరు నీ అంతా ధైర్యం ఉండాలి మాట చెప్పేందుకు అట్లాడు ఏం ధైర్యం మోసం చేస్తాను ధైర్యం ఏదో ఒకరాడు ఆయన ఈ బట్టి వాయి తెలిపించే సరిపాయ దానికి కూడా ధైర్యమే మోసం చేయాలంటే ధైర్యం కావాలి కదా హైదరాబాద్ నా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగం టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఈ అమ్మ దొంగ మాటలు చాలా కూడా కేంద్ర సర్కార్కు సంస్కరణల సంకటం అప్పుడు వ్యవసాయ చట్టాలు ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు విస్తృత సంప్రదింపులు చేయకపో చేయకపోవడమే కారణం అని చెప్పేసి ఎన్డిఏ సర్కారు సంస్కరణల చట్టాలు సంకటంగా మారుతున్నాయి సదుద్దేశంతో కేంద్రం ఈ చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ అమల్లో మాత్రం అపశపాలు పడుతుంది చట్టాలను తెచ్చే ముందే అందుకు సంబంధించి విస్తృతమైన అవగాహన కల్పించడమో లేదా ఓ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చట్టాల అమల్లో సాధక బాధకాలు బేరీజ్ వేయడము కేంద్రం చేయడం లేదు నేరుగా కేంద్ర కేబినెట్లో చర్చించి పార్లమెంట్ ఆముద్రం ముద్ర వేసుకుంటుంది అనంతరం ఆ బిల్లును చట్టంగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా తీసుకొస్తారు కానీ ఇక్కడ ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి ఈ రెండు చట్టాల్లో వివాదాలు మాత్రం పెట్టరైపోతా ఉన్నాయి అది పకడ్ మందిగా చేయాలి రైతులు అక్కడ చనిపోయారు తర్వాత ఇక్కడ కూడా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా నష్టం జరుగుతుంది సో వారెవ్వా షర్మిలా కాన్ఫిడెన్స్ అప్పుడే సీఎం గా తొలి సంతకంపై హామీ ఉద్యోగాల కల్పన ఫైల్ మీదనే ఫస్ట్ సిగ్నేచర్ పాలేరు నుంచి పోటీ చేస్తానని స్పష్టత వైఎస్ఆర్ అభిమానులను ఒక్కటి చేసే పని ఖమ్మం పాదయాత్రలో శర్మిల పార్టీకి ఊపంటూ మొదటి సంతకం వచ్చింది అప్పుడే తిన్మార్మలన స్ఫూర్తి బుడతడి ఔదార్యం కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న నగదు పేద పిల్లల ఆపరేషన్ అందజేత అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష మలనపై కవిత రాసిన అమ్మాని నిన్న వచ్చారు కదా ఇక పీకే సర్వే ఎఫెక్ట్ జూపల్లి ఇంటికే కేటీఆర్ ఇన్నాళ్ళు అవమానాలు ఇప్పుడు బుజ్జగింపులు కొల్లాపూర్లో కారు పంచర్ జూపల్లి వైపే జనాలు ఏ పార్టీలో చేరినా ఆయన్ను గెలిపించాలని ఫిక్స్ పీకే రిపోర్ట్తో కేటీఆర్ అలర్టు జూపల్లి కారు దిగకుండా ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ లేదంటున్న జూపల్లి అనుచరులు బీజేపీలో చేరాలని ఆలోచన చేసిన హస్తం వైపే జూపల్లి మొగ్గు పీకే సర్వే ఎఫెక్ట్ అంట ఈ మధ్యలో ఈ మధ్య బీజేపీ పార్టీలు ఎవరు చేస్తారు ఎవరు చేరతలేరు ఎందుకు చేరుతలేరు చెప్పు అర్థం అయిపోయింది గుడ్ బై ప్రజలకు ఇచ్చిన హామీలను సర్కార్ విస్మరించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధు ఊసేలేదు పార్టీలో నాకు సముచిత గౌరవం దక్కలేదు నన్ను టిఆర్ఎస్ అధినాయకత్వం నమ్మించి మోసం చేసింది అందుకే పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నా అన్న విజయారెడ్డి పీజేఆర్ కూతురు పార్టీ నుంచి వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పింది ఖైరతాబాద్ కార్పొరేటర్గా ఉంది ఇంకా మరొక నాలుగేళ్ల పాటు ఆ పదవి కాలం ఉంది మరి ఈ లోపే ఆ పదవిని కట్ చేసి ఎన్నికలకు వస్తారంటే బాతాల పోసేటికైతే ఆ దమ్ము లేదు ఇప్పుడు ఖైరతాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కొత్త అభ్యర్థిని పెట్టే దమ్ము కానీ ఆ ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము కానీ లేదు వాస్తవానికి విజయారెడ్డి గారు మీరు తక్షణం రాజీనామా చేసి ఈ రణరంగంలో గుంజాలి అసలైన ఎన్నికల వాతావరణం అప్పుడు వస్తుంది నిన్న ఆమెతో కొద్దిసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేసిన ఇగో ఇదేగా ఇంకా చిన్న కంటి మీకు ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి ఇక ఇక్కడ పెడతాను ఇక్కడ రాదా భరత్ ఇదే లింకు ఈ లింకులో చూడొచ్చు భరత్ బొడిగే భరత్ పేరు మీద ఉంటుంది దాంట్లో ఈ లింకును రైట్ ఆ లింక్లో ఉంటుంది చూడండి అయితే ఆమెతో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేసిన ఆమె ఇంకా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేదు ఆమె చూడాలి టిఆర్ఎస్ పార్టీకి ఆమె గుడ్ బై ఇక వెక్కిరిస్తున్న ఎత్తిపోతల పథకాలు ఎందుకు ఎక్కిరిస్తున్నాయి మన తాను ఎత్తిపోతలేం తక్కువనే అనుకుంటారా ఇగో మన తాను ఎత్తిపోతల పథకాలు చూడరు ఎట్లున్నాయో మీకు తెలుస్తలేదు పథకాల గురించి ఇగో ఇట్లా ఎర్ర ఎర్రెర్ర కనిపిస్తున్నాయి తెలంగాణ మీద ఎక్కువ తాగుతున్న రాష్ట్రాలలో ఇగో తెలంగాణ ఇగో 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 ఎర్రగా ఎక్కువ తాగుతున్నారు అన్నట్టు డేంజర్ జోన్ అన్నట్టు డేంజర్ జోన్ తాగుట్ల తాగుట్ల డేంజర్ జోన్ లో వెళ్ళిపోయింది మా తానున్న పథకం గుజరాత్ లో ఎందుకు లేదంటాడు మరి గుజరాత్లో లో తాగుతున్నారా ఇట్లనే మా తానున్న తాగుబోతులు మీ తాను ఎందుకు లేరని డివైడ్ చేస్తున్నావా వీటిని చెప్తా ఉంటారు మొత్తం ఇండియా ఓవరాల్ లా నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఉంటే ఒక్క తెలంగాణనే ఇరవై నాలుగు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత దిగజారిపోయిన చూడు తెలంగాణ రాష్ట్రం ఇంతనా ఈ మన తెలంగాణ సత్యం నాశనం చేసిన అయ్య కొడుకులు కలిసి ఇంకా ఏమి మింగుదామని ఇట్లా ఇంకా శనార్థి తెలంగాణ పత్రికలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదలుచుకుంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ త్రీ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి

నేటి మాట ఏంది సారు ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నావు ఒకప్పుడు జైకెసిఆర్ అన్న నోళ్లే ఇప్పుడు కేసీఆర్ అంటుంటే గుండె చెరువైతుంది తెలంగాణ వాదాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన నీ తీరు సబ్బన్న వర్గాల ప్రజలు కొట్లాడిన పోరు నీ ఉద్యమానికి సమిధలైపోయిన ఎందరో అమరవీరుల త్యాగాల హోరు ఎన్నోసార్లు ఉప ఎన్నికల్లో నిన్ను భారీ మెదాటితో గెలిపించిన జోరు అన్నీ మర్చిపోయి నీ స్వార్థ రాజకీయం కోసం పాప అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నావు నీకు గుడిగట్టించిన అభిమానులు మర్చిపోతున్నావు నిన్ను గుండెలో పెట్టుకున్న వాళ్ళను మెనుపోటు ఎనిమిది ఏళ్ళు గడిచిపోయానా తెలంగాణ మరో యాభై ఏళ్ళు వెనక్కి నెట్టేస్తవా కేవలం మీ కుటుంబ రాజకీయాల కోసం ఎంతో మంది పొట్టగొట్టి ఎన్ని కోట్లు వెనకేసుకున్నావో మాకు తెలియదు కానీ నిన్ను నమ్మి ఉద్యమాన్ని చేసిన మా పొరగానుల పొడి పొడి ప్రాణాలు మాత్రం గాలిలో గడిచిపోయానా మరవలేని జ్ఞాపకాలల్లా నేడు మిగిలిపా జ్ఞాపకాల నేడు మిగిలిపోయాను అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాస్తావు ఇక బడి పిల్లల పోషకాహారానికి నిధులు కరువు పైసలు మాడాలు ఇస్తారన్న అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పిల్లలకి బడి పిల్లల పోషకాహారానికి నిధులు కరవట తిండికి తిండి కాదు బల్పాలకి పైసలే మరి తారా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఒక వ్యాసాన్ని రాసింది వ్యాసాన్ని చూడండి కొత్త భవనంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలు సాంకేతిక భద్రతా పరంగా పాత భవనం కంటే కొత్త భవనం ఎంతో ముందంజలో ఉందన్న ఓం బిర్లా అంటూ ఒక కొత్త ప్రాజెక్టు కట్టారు తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లతోటి వారెవ్వ షర్మిలా కాన్ఫిడెంట్ అంటూ ఉండాలి మరి కేసీఆర్ కోవర్టు షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ వారసురాలుగా షర్మిల వస్తే అందరినీ రెడీగా ఉన్నారు అయితే షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ వదిలిన అనే ప్రచారం ఉంది కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఉన్నారు వారి ఓట్లను తీర్చడం కోసం షర్మిల రంగంలోకి దింపినారు నిరుద్యోగ సమస్యపై కొట్లాడే కార్యక్రమాన్ని అటు షర్మిలని గెలిపించేది పీకేనే ఇటు కేసీఆర్ నా నా భవిష్యత్ ఇక బీజేపీ టీఆర్ఎస్ శివరాజకీయం చేస్తుంది పీకే సర్వే ఎఫెక్టివ్ తెలంగాణ చీఫ్ జస్టిస్గా ఉజ్జువల్పోయాను ప్రస్తుతం చీఫ్ జస్టిస్ అత్య చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ మరో నలుగురు న్యాయమూర్తులకు చీఫ్ గా ప్రమోషన్ గత నెలలో సుప్రీం కోర్టు సిఫార్సు తాజాగా ముద్ర వేసిన రాష్ట్రపతి కోవింద్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం ఇక పరేషాన్ భగీరథ మళ్ళా నీళ్ళ కోసం అమ్మా మీకేం అమ్మా కేసీఆర్ ఇన్నారనుకుంటా మీరు కూడా ఏ ఆడబిడ్డన బిందే పట్టుకొని రోడ్ మీదకి ఎత్తే అధికారుల సంగతి చెప్తా ఇలా అధికారుల సంగతి చెప్తా ఈ కొలువులు మీకు పారేస్తా అని చెప్పాడు ఏమైంది మరి ఇప్పుడు ఆడిబిడ్డలు అంత రోడ్డు మీదకి ఎక్కలేరా ఏడున్నారు ఇప్పుడు అన్ని దొంగ మాటలు కేసీఆర్ వారణాసి నుంచి ప్రత్యేక రైలు నడపండి నిరుద్యోగుల పాలిట అగ్ని బాట వెక్కిరిస్తున్న ఎత్తిపోతల పథకాలు దిష్టిబొమ్మల బురాన్సా ఎత్తిపోతల పథకం సంగారెడ్డి నుంచి ప్రత్యేక చూడొచ్చుగా అమిత్ షాతో ఈటల భేటీ ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం అంటూ ఒక వార్త నైతే సాగుతా ఉంది నాకు తెలిసి ఈటలకు ఇప్పటికే చెక్ పెట్టేందుకు ఒక టీం రెడీ అయిపోయింది ఆ టీం తోటి బీజేపీ లేవదు పీకదు ఆ టీమే గమ్మతి టీం అది ఈటల రాజేంద్రను ఓడించడానికి బీజేపీలో ఉండి ప్రయత్నం చేసిన టీం అది అగ్నిపథ్ వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష గాంధీభవన్ కొనసాగిన దీక్ష పాల్గొన్న టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్యకర్తలు అగ్నిపదను రద్దు చేయాలని డిమాండ్ అగ్నిపథ్ స్కీమ్ తో దేశ భద్రతకు ముప్పు ఉందన్న ఉత్తం అమ్మో ఉత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి జాగ్రత్త మంత్రి జగదీశ్వర్ రెడ్డికి నిరసన సెగ సూర్యాపేట జిల్లా సూర్య తండాలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళిన మంత్రి జగదీశ్వర రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు అడుగుటలు మొత్తం అందరూ అడుగుండేరా సినిమా హాట్ పికాక్ పికాక్ మ్యాగజైన్ కోసం సమంత కిరాక్ ఫోజులు ఇచ్చిందట ఇచ్చినా ఏం కాదు ఇప్పుడు ఆమె శంషేరా రణబీర్ కపూర్ లుక్ లీక్ జూలై ఇరవై రెండున సినిమా రిలీజ్ శంషేరా సిక్స్ సిక్స్ తలపతి డబుల్ సిక్స్ రేపే ఫస్ట్ లుక్ వస్తా ఉందట కొత్త సినిమా కమర్షియల్ ఫోజులు రాశి కన్నా సండే స్పెషల్ స్టైలిష్ బొట్ట బొమ్మ కవ్వింపు హాట్ హాట్ మైకంలో దిశ పేపర్ గర్ల్స్ అట్ అయ్యిందో